లో గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజేంద్రుడు ఎవరి పేరు పెట్టి పిలవాలి ఒక పక్క మొసలి ఏనుగు యొక్క కాలు కొరికేస్తాడు ఓపిక అయిపోయింది ఇక తాను చచ్చిపోతాడు ఇప్పుడు భగవంతుని పిలిచాడు రక్షించమని ఆ పిలవడం శరణాగతి చేశాడు నేను ఏ ఉపాయం పెట్టుకోను నువ్వే వచ్చి రక్షించాలన్నాడు ఏదో పేర్లు ఉన్నాయి ఈశ్వరుడు కూడా శివ అంటే చటుక్కును పలుకుతాడు ఒక ఆయన గోవింద అంటే చటుక్కును పలుకుతాడు ఇంకో ఆయన ఓ సుబ్రహ్మణ్య అంటే పలుకుతాడు ఒక ఆయన ఆ రూపాలే ఉన్నాయి రకరకాల రూపాలతో ఉంటాడు ఈయన పెట్టిన పెద్ద పేచీ ఏమిటంటే అసలు గజేంద్ర మోక్షణంలో గజేంద్రుడు ఏ పేరు పెట్టి పిలవలేదు పెద్ద స్తోత్రం చేశాడు ఏం తక్కువ స్తోత్రం చేయలేదు కానీ అందులో ఏ పేరు వాడలేదు తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయే అరూపయోరూపాయ నమః ఆశ్చర్యకర్మణే నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధితకర్మాణో హృదయోగ విభావతే యోగినూయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్మృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుతకారణాయ సర్వాగమాంనాయ మహర్ణమాయ నమోపవర్గాయ పరాయణాయ వ్యాసుడు సంస్కృత భాగవతంలో పిలిచాడు గజేంద్రుడి చేత ఏ ఒక్క పేరు లేదు భగవంతుని యొక్క విశేషాల్ని వర్ణిస్తూ పిలిచాడు ఎవరు రావాలి 33 కోట్ల మంది దేవతల్లో ఎవరిని పిలుస్తున్నాడని అందరూ చూశారు ఏదైనా పేరు వాడతాడేమో అని ఆగారు ఎవరి పేరు వాడ పోతన గారు యథాతథంగా అంగీకరించారు ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు నాది మధ్యలుయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు అని ఆత్మభౌ ఈశ్వరుడే శరణంబు వేడదం అన్నాడు నేను ఆయన్ని పిలుస్తున్నాను ఎవరిలో లోకాలు పుట్టాయో ఎవరిలో విడిపోయాయో ఎవరిలో ఉండిపోయాయో అదిగో ఆయన్ని పిలుస్తున్నాను ఎవరైనా లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబుకు పింజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతని నీసేవింతున్నాడు ఈ లోకాలన్నీ లయమైపోతే చీకటి అయిపోతే వీటికి అన్నిటికీ ఆవల ఎక్కడో ఒక్కడో కూర్చుని ఉంటాడు అక్కడ నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతో జమగ్ని త్వమేవ భంతమను భాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి సూర్యచంద్రుల ప్రమేయం లేకుండా ఒక్కడు వెలుగుతూ ఉండిపోతాడే వాడొస్తాడు ఎవరు రావాలి ఎవరి పేరు పెట్టి పిలవకపోతే విష్ణువు బయలుదేరాడు ఎందుకు ఆయన ఎందుకు బయలుదేరడం మరి ఆయన్ని పిలవలేదుగా విష్ణోహో అని ఏం పిలవాలా విష్ణు సహస్రంలో పేరు పెట్టలేదుగా అది పోతన గారి భాగవత రహస్యం ఎప్పుడెప్పుడు రక్షణ కావలసి వచ్చిందో అప్పుడప్పుడు స్థితికారుడిగా పెడతాడు స్థితికారుడు అన్నమాట అందుకొచ్చింది సృష్టి స్థితి లయములు అన్నమాట అందుకొచ్చాయి స్థితి అంటే రక్షణ నిలబెట్టుట ఉన్నది ఉంచుట యోగము రక్షణ ఇవి రెండూ చెయ్యాలంటే విష్ణుస్వరూపంతో వస్తాడు భగవాను